రాజకీయ జానతనం లేదా రాజకీయ చాణక్యం. ఇది ప్రత్యర్థిని కూడా తమ వైపుకి తిప్పుకోవడం లేదని, ప్రత్యర్థిని కూడా తనుగా వాడుకోవడం అన్నటువంటిది రాజకీయ చాణక్యానికి సంబంధించినటువంటి అంశం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ 100కి 200 పాయింట్లు సంపాదించగలిగినటువంటి, 200 మార్కులు సంపాదించగలిగినటువంటి శక్తి ఉన్నది. ఆ ట్రాప్ ఎట్లుంటుందో, దాంట్లో పడితే ఎట్లుంటుందో, ఈ నిన్నటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించాల్సింది పోయి గ్రహించలేకపోయింది. తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడల్ని ఎదుర్కొనేటువంటి కాన్సెప్ట్లో ఈ మధ్య కాలంలో ఎదురు దెబ్బతినది. ఇంతకుముందు కూడా మొన్న కూడా ప్రస్తావించుకున్నాం, లోక్సభకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి రాజీనామా చేయడం, రాజీనామా ఇది అవిశ్వాసం పెట్టడం. అవిశ్వాస తీర్మానంలో లైన్లోకి వచ్చేటప్పటికి నువ్వు అవిశ్వాసం పెట్టి మేము మద్దతు ఇస్తామని తెలుగుదేశం చివరిలోనేమో ఆ అవిశ్వాసం మేమే పెడతామంటూ హ్యాండ్ ఇచ్చినా కూడా వీళ్ళు అవిశ్వాసానికే కంటిన్యూ అవుతా అటు రెండు వైపులా కూడా, అంటే తన శత్రువు మిత్రుడిని దూరం చేయడం. ఈ విషయంలో తెలుగుదేశం వేసిన ఎత్తులలో ఆనాడు వైసీపీ బుక్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత చూసుకున్నా కూడా కర్ణాటక ఎన్నికల సందర్భంలో తెలుగుదేశమేమో బహిరంగంగానే తెలుగు సంఘాల పేరుతో కాంగ్రెస్కి మద్దతు ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యాలో తెలియనీకుండా, అంటే వైసీపీ అక్కడ బీజేపీకి లేకపోతే యాంటీ కాంగ్రెస్కి ఓటేయమని అడగాల, జేడీఎస్కి అయినా ఓటేయమని అడగాల, అట్లా అడగనివ్వకుండా జేడీఎస్ కూడా బీజేపీతో పొత్తుంది, ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ జేడీఎస్కి కూడా ఓటేయొద్దని చెప్పి ప్రచారం చేసి చివరికి ఆ జేడీఎస్ పవర్లోకి రాగానే ఆ జేడీఎస్తో మేమే పవర్లోకి తీసుకొచ్చామని చెప్తే అక్కడ అటు ఇటు కానీ కన్ఫ్యూజన్లో ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయ చాణక్యం ఎరుక్కుని కర్ణాటకలో డిసిషన్ తీసుకోలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తీరా చూస్తే అక్కడ చివరికి వచ్చినటువంటి ప్రభుత్వం ఏమో మా వల్ల వచ్చిందని, రానటువంటిదేమో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది అక్కడ అనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తే అక్కడ ఆ రాజకీయ చాణక్యంలోనూ వెనక్కి తగ్గి ఏం చెప్పాలో సమాధానం, అక్కడ తెలుగుదేశం బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది లేదా తెలుగుదేశం ఈవేళ అధికారంలోకి వచ్చారని చెప్తున్నటువంటి జేడీఎస్ మూడో స్థానం ఉంది, ఫస్ట్ ప్లేస్కి వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి క్లారిటీ అక్కడ లేకపోయినా దాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ శ్రేణులకు కానీ వైసీపీ నాయకత్వం కానీ సీరియస్ ఎఫర్ట్ పెట్టలేకపోవడం, ఆ తర్వాత పార్లమెంట్లో రాజీనామాలకు సంబంధించినటువంటి అంశం, దమ్ముంటే రాజీనామాలు చెయ్యండి చెయ్యండి, మీకు నిజాయితీ ఉందా, మీలో చిత్తశుద్ధి ఉందా, మీదంతా ఉత్తుత్తి మాటలంటే రాజీనామాలు వాళ్ల కోసం చేయడం తెలుగుదేశం డిమాండ్ చేసేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పారిపోయారని మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ అంటే దానికి మాటలు తామే పడుతున్నటువంటి సందర్భం. అంటే అవతల వాళ్ళు ప్రతిపక్షం డిమాండ్ చేస్తే ప్రతిపక్షాన్ని అధికార అంటే తమ ప్రత్యర్థి పక్షం డిమాండ్ చేస్తే దాన్ని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి తాము ఆ వాళ్ళకి డిమాండ్కి తల ఒగ్గితే చివరికి చేసినందుకు తామే తిట్లు తింటూ చేయనందుకు తామే తిట్లు తిన్నటువంటి సందర్భంలో తాజా పరిణామాలు రెండు జరిగినాయి. ఇవి రెండూ కూడా వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం. అందులో ఒకటి సీఎం రమేష్కి ఓటేయడం, అది కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి తమ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటేయడం. వేశారన్నటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా ఫోకస్ చేస్తే కాదు అని చెప్పలేదంటేనే ఆటోమేటిక్గా ఓటేశారన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. ఇంకా అక్కడ అంటే తెలుగుదేశం వైసీపీల మధ్య తేడా ఎక్కడ చూపెట్టినట్టు కేడర్కి, అక్కడ ఒక ఫెయిల్యూర్ అయితే తాజాగా తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది లేదా తిడతది కాబట్టి విమర్శిస్తుంది కాబట్టి తామే ఎదురుదాడి పక్ష టాక్టిక్స్ గా మేమే విపక్ష అభ్యర్థికి ఓటేస్తాం అని ప్రకటించారు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి లేదా యూపీఏ బలపరిచినటువంటి అభ్యర్థి, యూపీఏ బలపరిచిన అభ్యర్థి యూపీఏ కూటమిలో ఆల్రెడీ తెలుగుదేశం చేస్తే తాము కూడా అందులో చేరడం అంటే ఏంటో, ఇది ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ కి సిద్ధపడింది. కానీ చిట్ట చివరి నిమిషంలో అది అమిత్ షా వ్యూహమా లేకపోతే వీళ్ళు పరిస్థితి అర్థం చేసుకున్నారా, తటస్థం అటు బీజేపీకి అనుకూలం కాదని నిరూపించుకోవడం అంటే కాంగ్రెస్ కోటేయడం కాదు, ఇద్దరికీ దూరంగా ఉండడం. ఒకప్పుడు తెలుగుదేశం వచ్చేసి ఇప్పుడు అదే తెలుగుదేశం కాంగ్రెస్తో కలిసిపోవడానికి ఈ అస్త్రాన్ని మేము వాళ్ళకి వ్యతిరేకం అండి. మరి ఇంతకుముందు కూడా బీజేపీకి వ్యతిరేకం అన్నప్పుడు కాంగ్రెస్ కోటేయలేదే, లేదా కాంగ్రెస్కి వ్యతిరేకం అన్నప్పుడు బీజేపీ కోటేయలేదే, ఇప్పుడు మాత్రమే ఆ మాట చెప్తోంది తెలుగుదేశం పార్టీ. ఆ వంకతో కాంగ్రెస్కి మద్దతు ఇస్తోంది, ఇస్తుంటే అదే పద్ధతిలో తాము కూడా మద్దతు ఇవ్వడం ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం ట్రాప్లో పడినట్టు కదా. ఆ చిట్ట చివరి నిమిషంలో వైఖరి మార్చుకోవడం ద్వారా తటస్థం. కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఆ తటస్థం అన్నటువంటి ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేసుకుని ఉంటే అసలు గొడవ ఉండేది కదా. చిట్ట చివరి దాకా విపక్షానికి మద్దతు ఇచ్చి చివరిలో తటస్థం అంటాం వలన తాము భారీగా ఈరోజు తెలుగుదేశాన్ని
కాంగ్రెస్ ని లింకప్ చేసి పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయింది. రాజకీయ వ్యూహంలో ఉండాల్సింది ఇదే, ప్రత్యర్థి అంచనాని తిప్పికొట్టడం, ప్రత్యర్థిని ఊపిరాడనేయకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం. 2014 ముందు జగన్ ఆ పని చేయగలిగారు. 2009 నుంచి 2014 మధ్యలో తెలుగుదేశాన్ని గొక్క తిప్పుకోనియకుండా చేసేటువంటి రాజకీయ వ్యూహాలని రచించి దెబ్బతీసినటువంటి జగన్, ఈవేళ ఆ తెలుగుదేశం తనని గొక్క తిప్పుకోనియకుండా చేస్తుంటే ఆ ట్రాప్ లో పడటం ఏంటో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకపోతే వైసీపీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి ఈ ఎత్తులు పై ఎత్తులలో ఎవరు సక్సెస్ అవుతారో చూద్దాం.